అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. వీడియో అంతా చూశాక తప్పకుండా ఒక్క లైక్తో మరింత మందిని ఆధ్యాత్మికంగా నడిపేందుకు నాకు సహకరిస్తారు అని కోరుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో అందిస్తున్నాను. సంకష్టహర చతుర్థి 2023 సంవత్సరానికి సంబంధించి మనకి జనవరి 10 అంటే రేపేనండి మంగళవారంతో కూడుకున్నటువంటి చవితి తిథి ఉంటే గనక దాన్ని అంగారక చతుర్థి అంటారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం మనం అంగారక చతుర్థికి సంబంధించి ప్రారంభించేటప్పుడు వీడియోస్ అందించుకున్నాం. నాకు తెలిసి సంకష్టహర చతుర్థి సంవత్సరం అంతా చేసేటప్పుడు 4 నుంచి 5 వీడియోల వరకు మన ఛానల్లో ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ వీడియో ఎందుకు అందిస్తున్నాను అంటే, చాలా సందేహాలు నివృత్తి చేస్తూ వీడియోస్ అందించినా కూడా ఎప్పుడూ ఏదో ఒక సందేహం మన వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఈసారి ఎలా అనుకున్నానంటే, వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏం చెయ్యాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, నైవేద్యాలు ఏముంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక వీడియో, ఆ తర్వాత మంత్రాలు లేకుండా అయ్యవారిని పక్కన పెట్టుకోకుండా మనకి మనమే సొంతంగా పూజ ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విధానంతో ఒక వీడియో, వ్రత కథ. ఇది 3 వీడియోలుగా అందిస్తే కనుక మీకు రేపు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో కూడా సంకష్టహర చతుర్థి అనగానే ఈ వీడియోస్ మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పి, నైవేద్యం దగ్గర నుంచి మొదలు పెడితే అర్ఘ్యం ఇచ్చే వరకు కూడా మీకు ఈ వీడియోస్ చాలా క్లియర్గా అందిస్తున్నానండి. తప్పకుండా చివరి వరకు చూస్తేనే మీకు సందేహాలు నివృత్తి అవుతాయి. అంతేగాని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో మ్యాటర్ మిస్ అయిందనుకోండి, మళ్ళీ మీకు సందేహాలు అనేవి వస్తాయి. అయితే ఫస్ట్ ఈ వ్రతానికి సంబంధించి ఎప్పుడు, రేపు మనం ఈ వ్రతం చేసుకోవచ్చండి. అంటే జనవరి 10 మామూలుగా అయితే ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది. అది ఎలా అంటే, పౌర్ణమి తిథి వచ్చిన తర్వాత 3వ రోజు లేదా 4వ రోజున చవితి వస్తుంది. సాయంత్రం చవితి ఘడియలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ వ్రతాన్ని చేస్తారనమాట. మంగళవారంతో చవితి తిథి కూడి వచ్చిందనుకోండి, దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఎవరైనా ఫస్ట్ టైం ప్రారంభించాలి అని అనుకుంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. సంకష్టహర చతుర్థి వ్రతం ఎందుకు చేసుకుంటారు అంటే, ఏ వ్రతమైనా కోరికల కోసం చేయకూడదు, భగవత్ అనుగ్రహం కోసం చేయాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. భగవంతుడి అనుగ్రహమే ఉంటే ఇక మనకి దేనికి కొద ఉండదు. ఆయన వెన్నంటి ఉంటే మన కష్టం అనేటువంటి మాట ఎందుకు ఉంటుంది చెప్పండి. కానీ మనం మనుషులం గనక ఖచ్చితంగా కోరికలు అనే ఉంటాయి. మనం ఎంత నిగ్రహించుకున్నా కోరిక వైపే మన మనసు లాగుతుంది. అలా ఒక ఉద్యోగం కావాలి అన్న, ఏవైనా పనులు తిష్ట వేసుకొని నిలబడిపోయాయి, ముందుకి కదలట్లేదు అనుకున్నా, వ్యాపారంలో అభివృద్ధి కావాలి అన్న, ముఖ్యంగా సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి అని పరితపించే వాళ్ళైనా, పిల్లల్లో మార్పు రావాలి అని కోరుకునే వాళ్ళైనా, చక్కని సంతానం ఉన్నటువంటి సంతానం మంచి మార్గంలో వెళ్ళేలా కోరుకునే వాళ్ళు, కుటుంబ క్షేమం కావాలి అనుకునేవాళ్ళు, ఏదైనానండి, కుటుంబం, ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం, విద్య, ఏ సమస్య అయినా కూడా, ఎలాంటి కోరిక అయినా కూడా ఈ వ్రతాన్ని గనక మనం ప్రారంభిస్తే అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం పొందొచ్చు. అంత మహిమాన్వితమైనటువంటిది. ప్రత్యేకంగా ఈ సంవత్సర కాలంలో నేను మానసికంగా చాలా తృప్తిని పొందినటువంటి వ్రతం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మన ఇళ్లలో జరుపుకొని తీరాలండి. అంత అద్భుతమైనటువంటి వ్రతం అన్నమాట. అయితే ఈ వ్రతాన్ని ఒక్కసారి మొక్కుకోవచ్చు, 3 సార్లు చేస్తామని మొక్కుకోవచ్చు, లేదా సంవత్సరం పాటు ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిథి ఏదైతే చవితి ఉంటుందో ఆ రోజును మొక్కుకొని సంకష్టహర చతుర్థి నాడు 12 నెలల పాటు చేస్తే ఈ వ్రతానికి సిద్ధి కలుగుతుంది. ఈ లోపలే మన సంకల్పాలు నెరవేరిన వాళ్ళు ఎంతోమంది ఉంటారన్నమాట. ఇది వ్రతానికి సంబంధించి ఫలితాలు కావచ్చు, సమాచారం కావచ్చు. ఇక ఈ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు అనేటువంటి విషయానికి వస్తే, ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ఆడ, మగ, చిన్న, పెద్ద, ఎవరైనా వయస్సుతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా గర్భిణీలు, ముసలివారు, 12 ఏళ్లలోపు చిన్నపిల్లలు, వీళ్ళు పాటించేటువంటి విధానాల్లో కొన్ని మార్పులు ఉంటాయి తప్ప ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. మనం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆడవాళ్ళకి ఆటంకం వచ్చిందంటే ఆ నెల ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ కొన్ని నెలల పాటు గ్యాప్ వస్తే 4 నెలలు మించి గ్యాప్ రాకూడదు. 4 మంత్స్ గ్యాప్ వచ్చింది అని అనుకుంటే మళ్ళీ మొదటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము ప్రారంభించిన తర్వాత చాలామంది చాలా గ్యాప్ వచ్చేసిందండి, మళ్ళీ మొదలు పెట్టలేకపోతున్నాను, ఏంటో అర్థం కావట్లేదు అనుకునేవాళ్ళు,
రేపటి నుంచి మొదలు పెట్టుకోండి. కంటిన్యూ చేసేలాగా మనకి మనమే ఫస్ట్ సంకల్పం ఉంటే ఆ తర్వాత భగవత్ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఫస్ట్ మనం చేసే పని మీద మనకి దీక్ష పట్టుదల ఉండాలి. అప్పుడే కదా భగవంతుడు వీళ్ళకి ఎంతవరకు సంకల్ప సిద్ధి ఉంది అనేది పరీక్షిస్తాడు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయొచ్చండి. ఇక సూతకంలో ఉన్నవాళ్ళైతే కలిశం లేకుండా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజకి కావలసినటువంటి వస్తువులు చెప్తానండి. అన్ని పూజల్లాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు. అభిషేకం చేసేటప్పుడు పంచామృతం సిద్ధంగా పెట్టుకుంటే మంచిది. అది కూడా మీ ఇంట్లో గణపతిది చిన్న విగ్రహం ఏదైనా ఉంది అంటేనే, లేదు అంటే అభిషేకం అనేటువంటి మంత్రం వచ్చినప్పుడు కాస్త పుష్పంతో నీళ్లు చల్లితే పసుపు గణపతి మీద సరిపోతుంది. 21 రకాల పుష్పాలు, 21 రకాల పత్రి అంటే ఆకులు ఈ పూజకు అవసరం. మాకు 21 రకాల పత్రి దొరకదు అనుకునేవాళ్ళు, మారేడు, గరిక ఈ రెండు ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకవేళ మారేడు దొరకకపోయినా గరిక అయితే మాత్రం దొరకనటువంటి ప్లేస్ ఉండదు. ఖచ్చితంగా ఎక్కడైనా కోసి వెతికి తెచ్చుకోండి, లేదా మార్కెట్స్లో అమ్ముతారు కాబట్టి తెచ్చుకోండి. గరిక మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకా మరీ మేము అవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నాం అనుకునేవాళ్ళు పసుపు అక్షితలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి. కానీ అవకాశం ఉండి మాత్రం స్కిప్ చేయకండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక పుష్పాల విషయానికి వస్తే వెతకగలిగితే 21 ఏంటండి 40 రకాల పుష్పాలైనా తేవచ్చు. అంత చక్కని ప్రకృతి మన చుట్టూ ఉంటుంది. ఒకవేళ మాకుండే లైఫ్ స్టైల్ వల్ల కుదరలేదు అనుకున్నారనుకోండి, 21 వచ్చేలాగా ఏవైనా 3 రకాలు 7 చొప్పున, లేదా 7 రకాలు 3 చొప్పున 21 రకాల పుష్పాలు వచ్చేలాగా మాత్రం సిద్ధంగా పెట్టుకోండి. నైవేద్యం విషయానికి వస్తే మాత్రం ఉండ్రాళ్ళు, క్షీరాన్నం చేయాలి. ఎలా చేయాలనేది వీడియో స్టార్టింగ్లోనే మీకు నేను చూపించాను. బియ్యం, రవ్వ అనేది అవసరమవుతుంది. 1:2 ఒక గ్లాసు రవ్వ తీసుకున్నారు అంటే 2 గ్లాసుల నీళ్లు పోసి కాస్త ఫస్ట్ నూనె కానీ నెయ్యి కానీ వేసి, పోపు లాంటివి లేకుండా కొంచెం జీలకర్ర వేసి నానబెట్టుకున్నటువంటి శనగపప్పు తీసుకొని, సో నేను ఎలా చేయాలో ప్రాసెస్ చూపించాను కదా, అలా ఉండ్రాళ్ళు చేసుకొని 21 ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. క్షీరాన్నం, పాలన్నం మీ అందరికీ తెలుసు. కుదిరితే ఆవు పాలు, లేదంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి పాలతో పాలన్నం చేసుకోండి. ఇక కలిశం వరకు వస్తే, కలిశం మీ ఇంట్లో ఆనవాయితీ ఉంటే ఖచ్చితంగా పెట్టండి. ఈ వ్రతానికి చాలా చాలా మంచిదండి కలిశారాధన చేస్తే. మాకు ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కలిశం ప్లేస్లో కాస్త ఒక చిన్న చెంబులో నీళ్లు పెట్టుకోండి. అదే కలిశం కింద భావన చేసుకొని అందులో పుష్పం వేసి పూజ మీరు చేసేటువంటి పూజ ప్లేస్లో పెట్టుకోండి. 2 కొబ్బరికాయలు వ్రతం అయిన తర్వాత కొట్టడం కోసము, అలాగే కలిశం ఉంటే గనక కలిశం మీద పీచు కొబ్బరికాయ పెట్టుకోవడానికి సిద్ధంగా పెట్టుకోండి. ఇక పూజకి పళ్ళు, తాంబూలం సిద్ధంగా పెట్టుకోవడం, తెల్లని బియ్యం అనేది కొన్ని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ పూజకి కావలసినటువంటి వస్తువులన్నీ సిద్ధంగా పెట్టుకోండి. అలాగే ఉదయం సాయంత్రం చేయవలసినటువంటి విధానాలు ఉంటాయి. ఉదయం విధానానికి వస్తే గనక ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం చేసుకొని ఆ రోజున గడప పూజ అనేది కంప్లీట్ చేసుకొని మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా ప్రతి నెల పీఠం అనేది పెట్టుకొని చేసుకోవచ్చు. అలా చేసుకునేటప్పుడు అంటే ఒకవేళ పూజా మందిరాల్లో చేస్తే గణపతి ఫోటో ముందరే ఈ పూజా విధానం వచ్చేలాగా చూసుకోండి. లేదా ప్రత్యేక పీఠం పెట్టుకున్నా కూడా విగ్రహం లేదా ఫోటో ముందర చక్కగా ఒక పట్టు వస్త్రం కానీ, లేదా మామూలు ఎర్రని వస్త్రం పరుచుకొని కలిశం అనేది సిద్ధం చేసుకొని, మీకు వీడియోలో ప్రతిదీ కూడా నేను కూలంకషంగా చూపించానండి, ఆ విధంగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. ఉదయం అయితే ముడుపు కట్టాల్సి ఉంటుంది. ముడుపు మాత్రం ఎవ్వరైనా కట్టాలండి. దీనికి సంప్రదాయం, ఆనవాయితీ, మాకు లేదు అని ఉండదు. అసలు ఈ పూజకి ముఖ్యమే ముడుపు. ఆ ముడుపు కూడా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని 3 గుప్పెళ్ళ బియ్యం వేసి, 2 తమలపాకులు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ద్రాక్ష, మనం తాంబూలంకి ఏవైతే పెడతామో మీకు నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా సిద్ధం చేసుకోండి. దాన్ని ముడుపు కింద కట్టి ఆ ముడుపు కడుతున్నంతసేపు ఓం గం గణపతయే నమః, లేదా ఓం సంకష్టహర గణేశ్వరాయ నమః అనే మంత్రాన్ని అనుకుంటూ మీ మనసులో ఏ కోరిక కోసం అయితే చేస్తున్నారో అది తలుచుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ముడుపు కట్టి ఆ ముడుపును తీసుకొచ్చి ఉదయం పూజా మందిరంలో, లేదా మీరు పూజ చేసుకునే ప్లేస్లో ఆ ముడుపు తీసుకొచ్చి పెట్టండి. పెట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. స్వామి, నేను వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను, 12 నెలలు చేయాలనుకుంటున్నాను, లేదా ఈరోజు ఒక్కరోజే చేయాలనుకుంటున్నాను, మీ మనసులో ఎలా ఉంటే అలా, ఎలా మొక్కుకుంటే అలా చెప్పి ఎలాంటి విఘ్నము లేకుండా పూజ జరిగేలా చూడు స్వామి. నీ కరుణా కటాక్షాలు, ఆశీర్వాదం మాపై ఉండేలా చూడు స్వామి. నాకేది మంచి అయితే అది నీ పాదాల దగ్గర నా సమస్యను పెడుతున్నాను, తీరేలా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని 21 ప్రదక్షిణలు చేయండి ఉదయం అన్నమాట. ఇదంతా 8 గంటల లోపల, మళ్ళీ డౌట్ వస్తుంది, 9 గంటల లోపల చేసుకోండి. చెయ్యగలిగితే అద్భుతమైన టైమింగ్స్ 7 గంటల లోపల. సో ఇదంతా అయిపోతే మంచిది, లేదా 9 దాటకుండా చూసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇలా 21 ప్రదక్షిణలు చేసేసి ఇక ఆ రోజు
నియమాల వరకు వస్తే మీ శరీరం సహకరిస్తుంది మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు శారీరకంగా అనుకునే వాళ్ళు సాత్విక ఆహారం తీసుకొని ఉపవాసం ఉండండి మేము మెడికేషన్ లో ఉన్న మందులు తీసుకుంటున్నాం మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా మాంసాహారం ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఏదైనా మీ శరీరం నిలుపుకునేలాగా ఆహారం తీసుకొని ఇక సాయంత్రం పూజకి సిద్ధం కండి సాయంత్రం పూజకి ఏమేం చేయాలి అంటే ఫస్ట్ మనం ముడుపు కట్టినటువంటి గణపతి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కావాల్సిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని పూజకి ఫస్ట్ అయితే మళ్ళీ గణపతి ఆరాధన మీకు చాలా వరకు సంకష్టహర గణపతి వ్రతం బుక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి లేదు అంటే గనక మీకు నేను కింద పీడిఎఫ్ ఇస్తున్నాను చూడండి లేదా నేను నెక్స్ట్ వీడియోలో ఏ దాని తర్వాత ఏం చేయాలి అనేటువంటి విధానం చాలా క్లియర్గా చెప్తానండి ఇప్పుడైతే చాలా నెమ్మదిగా అంటే అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే గణపతి ఆరాధన చేసుకోవాలి పసుపు గణపతి గౌరీ గణపతి పసుపు గణపతి గౌరమ్మ రెండు పసుపు ముద్దలు చేసి పెట్టుకోవాలి మధ్యలో గౌరమ్మ పూజ వస్తుంది అప్పుడు కుంకుమ వేసి పూజ చేయాలి అందుకని పసుపు గణపతిని చేసి పెట్టుకోండి గౌరమ్మను చేసి పెట్టుకోండి ఫస్ట్ గణపతికి దండం పెట్టుకోండి ఆ తర్వాత దీపం వెలిగించండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి సకల దేవతలకి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆచమనం ఉంటుంది ప్రాణాయామం చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సంకల్పం ఉంటుంది చెప్పుకోవాలి ఆ తర్వాత ఘంటానాదం అంటే రాక్షసులందరినీ పంపించి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా ఘంటానాదం చేస్తాం కలిశం పెట్టుకుంటే కలిశారాధన ఉంటుంది లేదా చెంబులో నీళ్లలో కాస్త చెయ్యి వేసి ఒక శ్లోకం ఉంటుంది అది చెప్పుకొని దండం పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత గణపతికి ఉపచారాలు ఫస్ట్ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ స్వామివారికి ఉపచారాలన్నీ చేయాలి అది షోడశోపచారమైనా పంచోపచారమైనా ఏదైనా చేయొచ్చు ఆ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి సంకష్టహర ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది ఆ శ్లోకం చెప్పుకోవాలి స్వామివారిని ఆహ్వానించాలి ఆసనం వెయ్యాలి కాళ్ళు కడగాలి చేతులు కడగాలి స్వామివారికి తాగడానికి నీళ్లు ఆచమనం ఇవ్వాలి ఆ తర్వాత మీ దగ్గర ప్రతిమ ఉంటే పంచామృతాభిషేకం చేయొచ్చు లేదా పుష్పంతో నీళ్లు చల్లొచ్చు ఇక స్నానం అయ్యాక వస్త్రం ఇవ్వడం యజ్ఞోపవీతం గంధం పుష్పం అక్షింతలు స్వామివారికి ప్రతి అంగాన్ని పూజిస్తున్నట్టుగా అంగపూజ ఉంటుంది ఇక ఆ తర్వాత ఈ వ్రతం వరకు 21 రకాల పుష్పాలు సిద్ధంగా పెట్టుకున్నాం కదా అవి పెడుతూ కొన్ని నామాలు ఉంటాయి అవి చెప్తూ ఆ పుష్పాలు అక్కడ పెట్టాలి అలాగే ఒకవేళ పత్రి దొరికినన్ని వినాయక చవితి రోజు ఎలా అయితే పత్రి అంతా తెచ్చుకుంటామో అలా సిద్ధంగా ఉంటే గనక లేదా ఒక్క పత్రి గరికతోనైనా లేదా మారేడుతోనైనా వాటిని సిద్ధంగా పెట్టుకొని 21 నామాలు ఉంటాయి అక్కడ 21 రకాల ఏకవింశతి పత్ర పూజ అంటారు అక్కడ ఆ పూజ చేసుకోవాలి ఇక ఆ తర్వాత అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరాన్ని కూడా పసుపు అక్షితలతో చేసుకోవచ్చు లేదు అంటే గనక గరికతో చేసుకోవచ్చు లేదా పసుపు రంగు పుష్పాలతో చేయొచ్చు ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రము ఆ స్తోత్రం చదువుకోవాలి ఆ తర్వాత గౌరీ మాతను పసుపు ముద్దగా చేసుకున్నాం కదా ఆ అమ్మకి పసుపుతో కుంకుమతో అర్చన చేసుకోవాలి అదొక శ్లోకం ఉంటుంది అది చెప్తూ అమ్మకి కుంకుమ వేస్తూ పూజ చేయాలి ఇక అంతే ఆ తర్వాత మళ్ళీ ధూపం ఇవ్వడం దీపాన్ని చూపించడం నైవేద్యంగా మనం చేసుకున్నటువంటి పళ్ళు ప్రసాదం అన్నీ పెట్టడం ఇక ఆ తర్వాత తాంబూలం ఇవ్వడం నీరాజనం ఇవ్వడం మళ్ళీ ఇక్కడ గరికతో 11 నామాలు చెప్తూ ఒక పూజ ఉంటుందన్నమాట మనం తెచ్చుకున్నటువంటి గరికలోనే సగ భాగం అష్టోత్తరం కోసం సగం ఏకవింశతి పూజ కోసం ఇంకో సగాన్ని మళ్ళీ 11 కుప్పలుగా చేసి ఆ గరికని 11 నామాలు ఉంటాయి 11 సార్లు పెట్టేలాగా ఆ గరికని మళ్ళీ ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత మంత్రపుష్పం చేసుకోవడం నమస్కారం పెట్టుకోవడం అద్భుతమైనటువంటి కథలు ఉంటాయన్నమాట సంకష్టహర గణపతివి ఆ కథలు చదువుకోవడం స్వామివారికి అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట మనం కింద స్వామి ఎదురుగా 3 అర్ఘ్యాలు ఇవ్వాలి పైన మేడ మీదకు వెళ్ళి చంద్రుణ్ణి చూసి 3 అర్ఘ్యాలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసుకుంటారు ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి ముడుపు వస్త్రం వరకు వస్తే గనక నా వరకు మా గురువుగారు చెప్పిన విధానం ప్రకారం నేను ఆచరిస్తూ ఉంటానండి ముడుపు నేను ఏం చేస్తూ ఉంటానంటే నేను అప్పుడే ముడుపు కట్టి 2వ రోజున అది ప్రసాదంగా చేసి అందరికీ పంచిపెడుతూ ఉంటాను కొంతమంది గురువులు కొన్ని విధానాల ప్రకారం మనం చూసుకుంటే ఉదయం ముడుపు కడతాం కదా సాయంత్రం పూజకి కూర్చునే ముందర ఆ ముడుపు విప్పి అందులో ఉండేటువంటి బియ్యాన్ని అప్పటికప్పుడు ఉండ్రాళ్ళు పాయసంగా చేసి ప్రసాదంగా చేసేవాళ్ళు ఉంటారు నేనైతే ముడుపుని ఉదయం కట్టి తరువాత రోజు పూజ అంతా అయ్యాక విప్పి నైవేద్యంగా చేస్తూ ఉంటాను బయట మామూలుగా సపరేట్గా పెట్టుకున్నటువంటి రవ్వ
బియ్యం తోటి మా ఇంట్లో ఉండేటువంటి బియ్యం తోటి నేను నైవేద్యాలు చేస్తూ ఉంటాను. ఇది నేను ఆచరించే విధానం. ఈ రెండిట్లో ఏ విధానమైనా ఆచరించొచ్చండి. అయితే ముడుపు వస్త్రం వరకు వస్తే ఎరుపు రంగు వాడితే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని రంగులకు, కొన్ని వస్త్రాలకు, కొన్ని దేవతామూర్తులకి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. గణపతి వరకు ఎరుపు రంగు వాడితే మంచిది. అయితే ఈ వస్త్రాన్ని మీకు అవకాశం ఉంటే ప్రతి నెల ఒకే వస్త్రాన్ని తడిపి ఆరబెట్టుకొని మళ్ళీ వచ్చే నెల వచ్చినప్పుడు మళ్ళీ ఉపయోగించుకుంటూ ఉండొచ్చండి. అందులో ఎలాంటి తప్పు ఉండదు. అలాగే చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాతావరణ మార్పుల వల్ల చంద్రుడు ఒకవేళ కనపడలేదనుకోండి, అది తప్పు కింద రాదు. ఆకాశంలో స్వామివారు మన ఎదురుగానే ఉన్నారు అని ఊహించుకొని దండం పెట్టుకొని అర్ఘ్యాన్ని ఇచ్చి రావచ్చు అన్నమాట. అలాగే పూజ రాత్రి చేసేసుకున్న తర్వాత సాయంత్రం 6 నుంచి 9 లోపల పూజ కంప్లీట్ అయ్యాక చక్కగా ఉపవాసాన్ని విరమించి స్వామికి పెట్టిన నైవేద్యాన్ని, అన్నాన్ని కూడా మీరు ఆహారంగా స్వీకరించవచ్చు. ఆడవాళ్ళకి ఆటంకం వచ్చినటువంటి మంత్ మాత్రం స్కిప్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవాలండి. ఒకవేళ మా ఇంట్లో భర్త, పిల్లలు చెయ్యగలుగుతారు వీళ్ళకొచ్చు అనుకుంటే ఆ నెల కూడా ఆటంకం లేకుండా మీరు దూరంగా ఎక్కడైనా కూర్చొని వాళ్ళతో పూజ చేయించవచ్చు. అందుకే ఎప్పుడైనా ఏ పూజ అయినా చేసేటప్పుడు కుటుంబం మొత్తం కూర్చుంటే విధానాలు అనేవి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వెళతాయన్నమాట. ఇక ఉద్యాపన విషయానికి వస్తే మీరు ఎన్ని నెలలు మొక్కుకుంటే అన్ని నెలల తర్వాత ఉద్యాపన అంటే ఒక స్వయంపాక దానము, ఎవరికైనా హెల్ప్ చేయడం, ఎవరైనా ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి చక్కగా తాంబూలం ఇచ్చి భోజనం పెట్టడంతో ఉద్యాపన అనేది కంప్లీట్ అవుతుంది. కొంతమంది గణపతి హోమాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళ మనసార కోరిక తీరి అంత ఆనందం వాళ్ళ హృదయానికి వచ్చినప్పుడు గణపతి హోమాన్ని చేసుకొని కూడా ఉద్యాపన చేసుకుంటూ ఉంటారు. కలిసం వరకు మనం తీసుకుంటేనండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయాలి. తీసేసి మళ్ళీ వాటన్నిటినీ భద్రపరుచుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ మంతే మళ్ళీ ముడుపు కట్టుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. కొంతమంది ముడుపుని 12 నెలల వరకు ఉంచేసుకుంటారు. అలా చెయ్యకూడదండి. ఈ పూజకు ఏ రోజైతే వ్రతం చేస్తామో ఆ రోజే ముడుపు కట్టాలి, కలశం పెట్టుకోవాలి, నెక్స్ట్ డే తీసేయాలి. ఇక తోరము కలశం సంప్రదాయం లేకపోతే కనుక అవి లేకుండా చేసుకోండి. ఇంతేనండి. అయితే కోరిక వరకు వస్తే కనుక ఒకసారి మాత్రమే ఒక కోరిక కోసం స్వామివారికి చెప్పి పూజ చేసుకోండి, సరిపోతుంది. మనకి భగవంతుడు మనకి ఏది మంచి అనేది ఆయనకు తెలుసండి. 10 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. మనకు ఆ కోరిక రూపంలో కాకపోయినా ఇంకొక విధంగా మంచి జరిగేలాగా భగవంతుడు ఎప్పుడూ కూడా మన వెన్నంటి ఉంటాడనమాట. ఇదండి వ్రతానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, నియమాలు కావచ్చు, పద్ధతి ఇది. దీని తర్వాత వ్రతం మొత్తం పూజా విధానం అనేది మంత్రాలు లేకుండా, పూజారి గారి పక్కన లేకుండా మనం ఎలా చేసుకోవచ్చు అనేటువంటి వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఇక్కడితో సంకష్టహర గణపతి వ్రతానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు అందించాను అని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూశారు అని కూడా భావిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సందేహాలు కూడా మీకు నేను నివృత్తి చేయడం జరిగిందండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే.